రంగారెడ్డి జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్రకలో పోలీసులు నాకాపంది కార్యక్రమాన్ని ప్రతిష్టంగా నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణ సీఏ ప్రతాప్ లింగం నేతృత్వంలో చేపట్టిన తనిఖీలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి పర్యవేక్షించారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్టీసీ బస్సులను తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. ఎన్నికల సందర్భంగా డ్రగ్స్, ఇతర మరణాయుధాలు, అధిక మొత్తంలో డబ్బు, మద్యం, బంగారం తదితర విలువైన వస్తువులను రవాణా చేయడం నేరమని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా మనకు అక్టోబర్ 9 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రావడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ మొత్తం మీద మనకు శంషాబాద్ జోన్లో ఈ నాకాబందీ వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 11 సెంటర్స్లో ఈ వెహికల్ చెకింగ్ జరుగుతుంది. సో ఈ 11 సెంటర్లో అందరూ కూడా ఏమన్నా ఈ ఎలక్షన్ సజావుగా జరిగింది.